Good morning, my dear friends. Iroju, e video nandu since, as, because. E three subordinate conjunctions ni yela manamu two sentences connect chestamu. Ane twantidi e topic lo manam nerchukobothunnam. Idi 10th class nandu 1 mark ki paper 1 lo istunaru. Idi simple ga easy ga స్లో లెర్నర్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలా రాయాలి అనేటువంటిది ఇప్పుడు నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి ఈ వీడియో అందేటట్లు మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ సిన్స్ యాజ్ బికాస్ ఎలా మనము టూ సెంటెన్స్ని కనెక్ట్ చేస్తాం మనం ఈ వీడియోలో చూస్తున్నాం. ఇక్కడ టూ సెంటెన్స్ ఇస్తారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టూ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ద రోడ్స్ వర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. ఇలా మనకు టూ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టూ సెంటెన్స్లో యాజ్, సిన్స్, బికాజ్ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్ ఉపయోగించి ఈ టూ సెంటెన్స్ను కలిపి ఒక సింగిల్ సెంటెన్స్గా తయారు చేయాలి. ఎలా అంటే ఇక్కడ మనకు టూ సెంటెన్స్ ఇచ్చినారు. ద రోడ్స్ ఫర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. ఈ టూ సెంటెన్స్లో రీజన్, రిజల్ట్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ రీజన్ వల్ల ఏ రిజల్ట్ వచ్చింది, ఏ రిజల్ట్ వచ్చింది, రీజన్ ఏంటి, రిజల్ట్ ఏంటి. ద రోడ్స్ ఫర్ నాట్ గుడ్, రోడ్లు సరిగా లేకపోవడం వలన హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. ఇక్కడ రీజన్ ఏంటి, రోడ్లు సరిగా లేకపోవడం వలన లగేజ్ తక్కువ ప్రిఫర్ చేశాడు. అంటే రీజన్ ద రోడ్స్ ఫర్ నాట్ గుడ్, రిజల్ట్ హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. ఇలా రెండు సెంటెన్స్లో రీజన్ ఏదైతే ఉంటుందో ఆ రీజన్ ముందు యాజ్ కానీ, సిన్స్ కానీ, బికాస్ కానీ, మూడు రీజన్ ముందు మనము వీటిని ఉపయోగించాలి. మరొక రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే ఈ టూ సెంటెన్స్లో మెయిన్ క్లాజ్ ఒకటి ఉంది, సబార్డినేట్ క్లాజ్ ఒకటి ఉంది. ఇందులో మనకు మెయిన్ క్లాజ్ ఏది, సబార్డినేట్ క్లాజ్ ఏది, అంటే పూర్తి అర్థాన్ని ఇస్తున్నటువంటి సెంటెన్స్ని మెయిన్ క్లాజ్ అంటాం. పూర్తి అర్థాన్ని ఇవ్వకుండా కొంత అర్థం మాత్రమే ఇస్తూ వేరొక సెంటెన్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని చెప్పి చెప్తాం. సో ద రోడ్స్ ఫర్ నాట్ గుడ్, రోడ్లు సరిగా లేవు, అయితే ఏమైంది, ఇక్కడ కంప్లీట్ మీనింగ్ లేదు. హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్, అతను తక్కువ లగేజ్ని ప్రిఫర్ చేశాడు. ఇక్కడ ఎటువంటి బ్యాలెన్స్ అనేటువంటిది కనిపించట్లేదు. ఇది పూర్తి అర్థాన్ని ఇస్తూ ఉంది. సో పూర్తి అర్థాన్ని ఇస్తున్నటువంటి దాన్ని మెయిన్ క్లాజ్ అని, పూర్తి అర్థం ఇవ్వకుండా కొంత అర్థం ఇస్తూ దాని మీద డిపెండ్ అయ్యేటువంటి దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని చెప్పి అంటాం. సో ఇప్పుడు మనకు యాజ్, సిన్స్, బికాజ్ ఈ మూడింటిని మనం ఏమంటామంటే సబార్డినేట్ కంజంక్షన్స్ అని చెప్పి చెప్తాం. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ ఎప్పుడూ కూడా సబార్డినేట్ క్లాజ్ ముందు మాత్రమే రాయాలి. ఇక్కడ సబార్డినేట్ క్లాజ్ ద రోడ్స్ ఫర్ నాట్ గుడ్ సబార్డినేట్ క్లాజ్ కాబట్టి యాజ్ ద రోడ్స్ ఫర్ నాట్ గుడ్, హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. రెండు మార్గాలు ఉన్నాయి మనకు గుర్తుపెట్టుకునేదానికి. ఒకటి రీజన్, రిజల్ట్. రీజన్ ముందు యాజ్, సిన్స్, బికాజ్ ఉపయోగించాలి. అది ఒక ఫస్ట్ మెథడ్, టెక్నిక్. సెకండ్ రిజల్ట్, రీజన్ ముందు యాజ్, సిన్స్ ఉపయోగించాలి, బికాజ్ కూడా. రీజన్ ముందు యాజ్, సిన్స్, బికాజ్, తర్వాత రిజల్ట్ అని మనం రాయాలి కామా ఉంచి. ఓకే, చూడండి, ద రోడ్స్ వర్ నాట్ గుడ్, రోడ్లు సరిగా లేకపోవడం వలన హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. ఇక్కడ రీజన్ ఏది, ద రోడ్స్ వర్ నాట్ గుడ్. రిజల్ట్ ఏంది,
he preferred less luggage. So, as the roads were not good, he preferred less luggage. అదే విధంగా సిన్స్ కూడా అంతేనండి. సిన్స్ కూడా రీజన్ ఏంటి? ద రోడ్స్ ఫర్ నాట్ గుడ్, రోడ్లు సరిగా లేవు, అందువల్ల హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. సిన్స్ ద రోడ్స్ ఫర్ నాట్ గుడ్, రోడ్లు సరిగా లేని కారణంగా హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. యాజ్ సిన్స్ రెండు కూడా రీజన్ ముందే ఉంచాలి, బికాజ్ కూడా రీజన్ ముందే ఉంచాలి. కాకపోతే బికాజ్ రాసే సమయంలో మాత్రం రిజల్ట్ను ముందు రాయండి. రిజల్ట్ ఏంటి? హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్ బికాస్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్. రీజన్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్. సో బికాజ్ రీజన్ ముందే వచ్చింది, కానీ బికాజ్ రాసే సమయంలో మాత్రం ఫస్ట్ రిజల్ట్ రాయండి, తర్వాత బికాజ్ రాయండి, తర్వాత రీజన్ రాయండి. సో ఇప్పుడు మనకు ఇలానే రాయాలా అంటే ఇలానే రాయాల్సిన అవసరం లేదు. మీకు ఇలా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అనే ఉద్దేశంతో మనం ఈ మెథడ్ని ఫాలో అవుతున్నాం. బికాజ్ ఫ్రంట్ ఉపయోగించి రాయొచ్చు, సిన్స్ మధ్యలో వచ్చి ఉపయోగించి రాయొచ్చు, యాజ్ కూడా మధ్యలో ఉపయోగించి రాయొచ్చు. స్లో లెర్నర్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాం. స్లో లెర్నర్స్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ కోసం ఇది చేస్తున్నాం. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అనే ఉద్దేశంతో నేను ఈ మెథడ్ని ప్రిఫర్ చేస్తున్నాను. రీజన్ ముందు యాజ్ రాయండి, రీజన్ ముందు సిన్స్ రాయండి, బికాజ్ రాసే సమయంలో మాత్రం రిజల్ట్ను ఫస్ట్ రాసి తర్వాత రీజన్ ముందు బికాజ్ రాయండి, సరిపోతుంది. ఓకేనా? ఓకే, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సింధు వాజ్ లేట్, షీ మిస్డ్ హర్ స్కూల్ బస్. ఇక్కడ టూ సెంటెన్స్ ఉన్నాయమ్మా. సింధు వాజ్ లేట్, షీ మిస్డ్ హర్ స్కూల్ బస్. ఈ రెండు సెంటెన్స్లో రీజన్ ఏది, రిజల్ట్ ఏది? రీజన్ వచ్చి సింధు లేట్ అయింది, అందువలన ఆమె బస్ మిస్ అయింది. సో రీజన్ వచ్చి సింధు వాజ్ లేట్, రిజల్ట్ వచ్చి షీ మిస్డ్ హర్ స్కూల్ బస్. సో ఇక్కడ రీజన్ ముందు సబార్డినేట్ క్లాజు, మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, దాన్ని కొద్దిగా పక్కన పెడదాం. రీజన్ ముందు యాజ్ రాయాలి. సింధు వాజ్ లేట్, సింధు లేట్ అయిన కారణంగా ఆమె బస్సు మిస్ అయింది. యాజ్ సింధు వాజ్ లేట్, షీ మిస్డ్ హర్ స్కూల్ బస్. సింధు లేటు కావడం వలన ఆమె స్కూల్ బస్ మిస్ అయింది. అదేవిధంగా సిన్స్ కూడా రీజన్ ముందే రాస్తాం మనము. సిన్స్ సింధు వాజ్ లేట్, షీ మిస్డ్ హర్ స్కూల్ బస్. ఓకే, ఇప్పుడు మనము బికాజ్ ఉపయోగిస్తున్నాం. బికాజ్ ఉపయోగించేటప్పుడు నేనేం చెప్పాను మీకు? ఫస్ట్ రిజల్ట్ రాయండి అని చెప్పాను. రిజల్ట్ ఏంటి ఇక్కడ? సింధు మిస్డ్ హర్ స్కూల్ బస్. సింధు బస్ మిస్ అయింది బికాజ్ షీ వాజ్ లేట్, లేట్ అయిన కారణంగా ఆమె బస్ మిస్ అయింది. సో మనకు బికాజ్ రాసే సమయంలో మాత్రం ఫస్ట్ రిజల్ట్ రాయండి, తర్వాత రీజన్ రాయండి, మధ్యలో బికాజ్ వస్తుంది. సో యాజ్ కానీ, సిన్స్ కానీ, బికాజ్ కానీ మూడు రీజన్ ముందు మాత్రమే రావాలి, రీజన్ ముందు మాత్రమే రావాలి. ఓకే, ఇప్పుడు యాజ్ సిన్స్ రీజన్ ఫస్ట్ వచ్చేటట్టు యాజ్ యాజ్ తోటి సెంటెన్స్ స్టార్ట్ అయ్యేటట్టు చూడండి, సిన్స్ కూడా సిన్స్ తోటి సెంటెన్స్ స్టార్ట్ అయ్యేటట్టు చూడండి, కానీ బికాజ్ మాత్రం రిజల్ట్ రాసి బికాజ్ మధ్యలో రాసి తర్వాత రీజన్ రాయండి. ఓకే, కన్ఫ్యూజన్ అనేటువంటిది లేకుండా ఉంటుంది, మీరు ఈజీగా ఆన్సర్ రాయగలరన్నమాట. ఓకే, కన్ఫ్యూజన్ ఉండదు ఎగ్జామ్లో, ఇక్కడ బికాజ్ ముందా ఫ్రంటా ఎలా అనేటువంటిది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ మరొకటి చూద్దామండి. ఇక్కడ రజనీ డిడ్ నాట్ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్. రజనీ డిడ్ నాట్ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్, షీ కుడ్ నాట్ కాల్ యూ. ఇక్కడ రీజన్ ఏంటి? రీజన్ రజనీ డిడ్ నాట్ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్. ఫోన్ నంబర్ లేకపోవడం వలన షీ కుడ్ నాట్ కాల్ యూ, ఆమె మీకు ఫోన్ చేయలేదు. రజనీ డిడ్ నాట్ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్, రజనీ దగ్గర మీ ఫోన్ నంబర్ లేకపోవడం వల్ల ఆమె మీకు ఫోన్ చేయలేకపోయింది.
సో రీజన్ వచ్చి ఫోన్ నంబర్ లేకపోవడము, రిజల్ట్ వచ్చి ఫోన్ చేయలేకపోవడము. సో ఇక్కడ మనకు రీజన్ ముందు ఏం రాయాలని చెప్పాను, యాజ్ ఉపయోగించాలి. యాజ్ రజని డిడ్ నాట్ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్, కామా ఉంచాలి. తర్వాత సెకండ్ సెంటెన్స్ ఫుల్ స్టాప్ తీసేసి కామా ఉంచి షీ కుడ్ నాట్ కాల్ యూ, ఆమె దగ్గర మీ ఫోన్ నంబర్ లేకపోవడం వల్ల ఆమె మీకు ఫోన్ చేయలేకపోయింది. సో రీజన్ ముందు ఇక్కడ మనం యాజ్ ఉపయోగించాం. అదేవిధంగా సిన్స్ రజని డిడ్ నాట్ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్, రజని దగ్గర మీ ఫోన్ నంబర్ లేకపోవడం వలన షీ కుడ్ నాట్ కాల్ యూ, ఆమె మీకు ఫోన్ చేయలేకపోయింది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనకు బికాజ్ ఉపయోగించాలి. బికాజ్ ఉపయోగించమన్నప్పుడు ఏం చెప్పాను నేను, ఫస్ట్ రిజల్ట్ అని రాయమన్నాను. రిజల్ట్ ఏంటి ఇక్కడ, షీ కుడ్ నాట్ కాల్ యూ. కానీ సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రణౌన్తో స్టార్ట్ చేయకూడదు. ఇక్కడ షీ అంటే ఎవరు, రజని. కాబట్టి రజని కుడ్ నాట్ కాల్ యూ బికాస్, మళ్ళీ రజని పేరు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, షీ డిడ్ నాట్ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్, రజని కుడ్ నాట్ కాల్ యూ రజని. ఇక్కడ షీ ఉంది కానీ ప్రణవంతో సెంటెన్స్ స్టార్ట్ చేయకూడదు, కాబట్టి షీ బదులు ఏం చేస్తున్నాం, పేరు అక్కడేముంది రజని, షీ అంటే రజని, రజని కుడ్ నాట్ కాల్ యూ బికాస్ షీ డిడ్ నాట్ హ్యావ్ యువర్ ఫోన్ నంబర్. ఓకే, షీ డిడ్ నాట్ కాల్ యువర్ ఫోన్ నంబర్. సో ఈ విధంగా మనము ఓకే ఈ విధంగా మనం ఈజీగా ఆన్సర్ చేయాలి. కన్ఫ్యూజన్ అనేటువంటిది లేకుండా బికాజ్ని, సిన్స్ని, యాజ్ని రాస్తారని చెప్పి కోరుకుంటూ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ వెంట్ టు మీట్ ఏ డాక్టర్, షీ హ్యాస్ బీన్ సీరియస్లీ ఇల్ ఆఫ్టర్ లాస్ట్ 5 డేస్. షీ వెంట్ టు మీట్ ఏ డాక్టర్, షీ హ్యాస్ బీన్ సీరియస్లీ ఇల్ ఆఫ్టర్ లాస్ట్ 5 డేస్. ఇక్కడ మనకు ఈ సెంటెన్స్ జాగ్రత్తగా చూడండి, ఆమె డాక్టర్ని కలిసేదానికి వెళ్ళింది. ఆమె గత 5 రోజుల నుంచి అనారోగ్యంతో ఉంది. అనారోగ్యంతో ఉండడం వలన రీజన్ ఇది. రీజన్ ఏంటి, ఆమె అనారోగ్యంతో ఉండడం వలన డాక్టర్ని కలిసింది. సో ఇక్కడ రీజన్ ముందు మనం ఏం చేయాలి, యాజ్ రాయాలి. సో ఇప్పుడు మనము సెంటెన్స్ యాజ్ తోటే స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం. కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలంటే ఒక మెథడ్ ఫాలో అవుదాం, అదే మెథడ్ని మనం కంటిన్యూ చేద్దాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇది స్లో లెర్నర్సు, నెక్స్ట్ యావరేజ్ స్టూడెంట్సు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని ఈ మెథడ్ ఫాలో అవుతున్నానండి. మీరు ఇంకా డిఫరెంట్ యాజ్ని మధ్యలో పెట్టుకొని, సిన్స్ని మధ్యలో పెట్టుకొని ఇలా కూడా రాసుకోవచ్చు. కానీ వీళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని చెప్పి ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను. చూడమ్మా, షీ హ్యాస్ బీన్ సీరియస్లీ ఇల్ ఆఫ్టర్ లాస్ట్ 5 డేస్. ఇది రీజన్, కాబట్టి ఈ రీజన్ ముందు యాజ్ షీ హ్యాస్ బీన్ సీరియస్లీ ఇల్ ఆఫ్టర్ లాస్ట్ 5 డేస్, రీజన్ ముందు యాజ్ రాసాము. నెక్స్ట్ షీ వెంట్ టు మీట్ ఏ డాక్టర్, ఆమె అనారోగ్యంతో ఉండడం వల్ల 5 రోజుల నుంచి ఆమె డాక్టర్ని కలవడానికి వెళ్ళింది. అదేవిధంగా సిన్స్ కూడా అంతే, సిన్స్ షీ హ్యాస్ బీన్ సీరియస్లీ ఇల్ ఆఫ్టర్ లాస్ట్ 5 డేస్, షీ వెంట్ టు మీట్ ఏ డాక్టర్, సిన్స్ కూడా అంతేనండి. ఇప్పుడు మనకు బికాజ్ రాసేటప్పుడు ఏం చెప్పాను నేను, బికాజ్ రాసే సమయంలో ఫస్ట్ రిజల్ట్ రాయమన్నాను. రిజల్ట్ ఏంటి, షీ వెంట్ టు మీట్ ఏ డాక్టర్. ఓకే, షీ వెంట్ టు మీట్ ఏ డాక్టర్, షీ వెంట్ టు మీట్ ఏ డాక్టర్. రిజల్ట్ చూడండి, రిజల్ట్ షీ వెంట్ టు మీట్ ఏ డాక్టర్. సో ఈ సెంటెన్స్ని షీ వెంట్ టు మీట్ ఏ డాక్టర్ ఫస్ట్ రాయాలి మనం. షీ వెంట్ టు మీట్ ఏ డాక్టర్ ఫస్ట్ రాస్తాము. ఓకే, షీ వెంట్ టు మీట్ ఏ డాక్టర్, షీ వెంట్ టు మీట్ ఏ డాక్టర్, డాక్టర్ని కలవడానికి వెళ్ళింది. బికాస్ షీ హ్యాస్ బీన్ సీరియస్లీ ఇల్ ఆఫ్టర్ లాస్ట్ 5 డేస్, గత
షీ వెంట్ టు మీట్ ఏ డాక్టర్. డాక్టర్ని కలవడానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? గత 5 రోజుల నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఉంది కాబట్టి ఆమె వెళ్ళింది. సో ఇక్కడ కూడా రీజన్ ముందు బికాజ్ వచ్చింది. ఓకే, బికాజ్ రాసే సమయంలో ఫస్ట్ రిజల్ట్ రాద్దాం, దాని తర్వాత బికాజ్ రాసి తర్వాత రీజన్ని రాద్దాం. కన్ఫ్యూజన్ అనేటువంటిది లేకుండా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనము మరొక సెంటెన్స్ చూద్దాం. ద రెయిన్ హ్యాస్ స్టాప్డ్, వీ వెంట్ అవుట్. ఈ సెంటెన్స్లో రీజన్ ఏది, రిజల్ట్ ఏది? ద రెయిన్ హ్యాస్ స్టాప్డ్, ద వర్షం ఆగిపోవడం వలన వీ వెంట్ అవుట్, మేము బయటకు వెళ్ళాం. అంటే రీజన్ వచ్చి ద రెయిన్ హ్యాస్ స్టాప్డ్, రిజల్ట్ వచ్చి వీ వెంట్ అవుట్, వర్షం ఆగిపోవడం వలన, ఆగిపోయింది మేము బయట వెళ్ళాం. ఓకే, రీజన్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్, వీ వెంట్ అవుట్. ఇక్కడ మనకు 2 సెంటెన్స్ ఉన్నాయి. ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్, ముందు వర్షం ఆగిపోయింది, తర్వాత మేము బయట వెళ్ళాము. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు? యాజ్ ఉపయోగించి. రీజన్ ఏంటి ఇక్కడ? ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్ రీజన్. అది రీజన్ ముందు ఏం రాయాలి? యాజ్ రాయాలి. యాజ్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్ వీ వెంట్ అవుట్, వర్షం ఆగిపోయిన తరువాత మేము బయట వెళ్ళాం. రీజన్కి ముందు యాజ్ ఉపయోగించాలి. అదేవిధంగా సిన్స్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్, వర్షం ఆగిపోయిన తరువాత వీ వెంట్ అవుట్, వర్షం ఆగిపోయింది సిన్స్. రీజన్ ఏంటి? వర్షం ఆగిపోవడం. వర్షం ఆగిపోయింది కాబట్టి వీ వెంట్ అవుట్. ఇప్పుడు మనము రీజన్కి ముందు సిన్స్ రాయాలి అని చెప్పాము, తర్వాత రిజల్ట్ రాయాలి సిన్స్ యాజ్. బికాజ్ ఉపయోగించినప్పుడు ఏం చెప్పాము? ఫస్ట్ రిజల్ట్ రాసేస్తున్నాం మనం. ఫస్ట్ రిజల్ట్ ఏంటి ఇక్కడ? వీ వెంట్ అవుట్ బికాస్ ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, బికాజ్ రాసేటువంటి సమయంలో ఫస్ట్ ఏం చేయాలి? రీజన్ రాయాలి. ఇక్కడ రిజల్ట్ రాయాలి. రిజల్ట్ ఏంటి ఇక్కడ? వీ వెంట్ అవుట్, మేము బయటకు వెళ్ళాము. రిజల్ట్ తర్వాత బికాజ్ రాసాము. రీజన్ ఏంటి? ద రెయిన్ హ్యాడ్ స్టాప్డ్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యాజ్ కానీ సిన్స్ కానీ బికాజ్ కానీ మూడు కూడా రీజన్కి ముందు రాయండి. యాజ్ సిన్స్ మాత్రం సెంటెన్స్ స్టార్టింగ్ యాజ్ తోటి సిన్స్ తోటి స్టార్ట్ చేయండి, రీజన్ రాయండి, కామా ఉంచండి, తర్వాత రిజల్ట్ రాయండి. యాజ్ సిన్స్, బికాజ్ మాత్రం ఫస్ట్ రిజల్ట్ రాయండి, మధ్యలో బికాజ్ రాయండి, తర్వాత రీజన్ రాయండి. ఈజీ వే. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వాజ్ నాట్ దేర్, షీ స్పోక్ టు హిస్ ఫాదర్. హీ వాజ్ నాట్ దేర్ రీజన్, షీ స్పోక్ టు హిస్ ఫాదర్ రిజల్ట్. అతను లేకపోవడం వల్ల ఆమె వల్ల నాన్నతో మాట్లాడింది. అతను లేకపోవడం వలన, హీ వాజ్ నాట్ దేర్, అతను అక్కడ లేడు కాబట్టి షీ స్పోక్ టు హిస్ ఫాదర్. ఇక్కడ మనకు హీ వాజ్ నాట్ దేర్ రీజన్ ఏంటి? హీ వాజ్ నాట్, అతను అక్కడ లేకపోవడం వల్ల. రిజల్ట్ ఏంటి? షీ స్పోక్ టు హిస్ ఫాదర్. సో యాజ్ హీ వాజ్ నాట్ దేర్ షీ స్పోక్ టు హిస్ ఫాదర్. యాజ్ రీజన్ ముందు ఏం రాసాం మనము? యాజ్ ఉపయోగించాం. యాజ్ హీ వాజ్ నాట్ దేర్ షీ స్పోక్ టు హిస్ ఫాదర్, మధ్యలో మనకు కామా ఉండాలి. ఇక్కడ షీ స్పోక్ టు హిస్ కామా, దేర్కి మరో సెంటెన్స్కి మధ్యలో కామా ఉండాలి. నెక్స్ట్ సిన్స్ అదేవిధంగా, సిన్స్ హీ వాజ్ నాట్ దేర్ షీ స్పోక్ టు హిస్ ఫాదర్, ఈ రెండు సెంటెన్స్ మధ్య కూడా కామా ఉండాలి ఇక్కడ కామా. సో రీజన్కి ముందు యాజ్ సిన్స్ రాసేసాం, ఎనఫ్. ఇప్పుడు మనం బికాజ్ ఉపయోగించాలంటే ఏం చెప్పాము? ముందు రిజల్ట్ రాయాలి. రిజల్ట్ ఏంటి ఇక్కడ? షీ స్పోక్ టు హిస్ ఫాదర్, షీ స్పోక్ టు హిస్ ఫాదర్ రిజల్ట్ రాసేసాం. మధ్యలో ఏం రాయాలి? బికాజ్ రాయాలి. బికాజ్ రాసిన తర్వాత ఏం రాసినాము?
హీ వాజ్ నాట్ దేర్ రీజన్ రాసినాం హీ వాజ్ నాట్ దేర్ సో జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా గమనించండి మనం రెండు సెంటెన్స్ ఇస్తారు రెండు సెంటెన్స్లో రెండు సెంటెన్స్ నందు ఒకటి రీజన్ ఉంటుంది మరొకటి రిజల్ట్ ఉంటుంది ఒకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది మరొకటి సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది మీరు రెండు విధాలు ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజ్ గురించి తెలియాలి అంటే మీకు క్లాజెస్ గురించి ఫ్రేజెస్ గురించి కంప్లీట్ తెలిసి ఉండాలి ఇది స్లో లెర్నర్స్ యావరేజ్ స్టూడెంట్స్ కాబట్టి సరే అలా తెలుసుకోవాలి అంటే కూడా మెయిన్ క్లాజ్ అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేదాన్ని మెయిన్ క్లాజ్ అంటాం సబార్డినేట్ క్లాజ్ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వకుండా మరొక సెంటెన్స్ మీద ఆధారపడి ఉండేటువంటి దాన్ని సబార్డినేట్ క్లాజ్ అని చెప్పి చెప్తాం యాజ్ సిన్సు బికాజ్ మూడు కూడా సబార్డినేట్ కంజంక్షన్స్ కాబట్టి ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ సబార్డినేట్ క్లాజ్ ముందు మాత్రమే ఉపయోగించాలి సార్ మాకు క్లాజ్లు ఫ్రేజ్లు మాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది అనుకుంటే మాత్రం ఒక సెంటెన్స్ రీజన్ తెలుపుతుంది మరొక సెంటెన్స్ రిజల్ట్ ఉంటుంది సో రీజన్ ముందు యాజ్ సిన్సు ఉపయోగించండి తర్వాత రిజల్ట్ అని తర్వాత రాయండి యాజ్ సిన్స్ని సెంటెన్స్ స్టార్టింగ్లోనే ఉపయోగించి సెంటెన్స్ యాజ్ సిన్స్తో స్టార్ట్ చేయండి రీజన్ రాయండి కామా రాయండి తర్వాత రిజల్ట్ రాయండి సిన్స్ కూడా రాసేటప్పుడు సిన్స్ రాయండి రీజన్ రాయండి కామా రాయండి రిజల్ట్ రాయండి కానీ బికాజ్ రాసే సమయంలో ఫస్ట్ రిజల్ట్ రాయండి బికాజ్ రాయండి నెక్స్ట్ రీజన్ రాయండి సో రీజన్కి యాజ్ సిన్స్ బికాజ్ మూడు కూడా రీజన్ ముందు మాత్రమే ఉంటాయి యాజ్ సిన్స్ బికాజ్ అనేటువంటివి రీజన్ని తెలియజేస్తాయి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బాలచంద్ర ఎస్ఏ ఇంగ్లీష్ జెడ్పిహెచ్ఎస్ మెట్టు చిట్టమూరు మండల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలా మీకు మరిన్ని ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి మీరు షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్